9TV తెలంగాణ న్యూస్ కి స్వాగతం. చంద్రశేఖర్ ఓడిన వెంటనే జైషీరాబాద్ వదిలి వికటాబాద్ కు వెళ్లిపోతాడని కొందరు అంటున్నారు. కానీ నేను ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా పూర్తి చేస్తానని మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్కెర రైతులకు కావలసిన 9 కోట్ల బకాయిలను రైతులకు ఇప్పించి షుగర్ ఫ్యాక్టరీ నడిపించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దళితుల కొరకు, వెనుకబడిన జాతుల కొరకు, పేదవాళ్లందరికీ ఆయన ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకొచ్చే విధంగానే కాంగ్రెస్ పార్టీ అంటే ఏ హాయ్ అనే విధంగా ఎన్నికల సమీపంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉజ్వల్ రెడ్డి, హెగ్గలి రాములు, కాసమియ తదితరులు పాల్గొన్నారు. అన్నదో పాటిల్ గారు ముఖ్యమైన కారణము రాక్షస అదేంది రాక్షస మంది ఈ అనుకుంటున్నారు ఏంటంటే చంద్రశేఖర్ ఓడిపోగానే మళ్ళీ వికారాబాద్ వెళ్ళిపోతాడో లేకపోతే ఇంకెక్కడో వెళ్ళిపోతాడు అనుకున్నాను. నేను ఆల్రెడీ ప్లాట్ తీసుకున్నా, నేను ఆల్రెడీ ఇల్లు కట్టే ప్లాన్ తయారు చేసిన, పోయేది ముచ్చట్నే లేదు. నేను మా ఊరిన రాజనందిలో పుట్టిన, నేను వచ్చుడొచ్చుడే మా గడ్డ మీద, ఎర్రగడ్డ మీద పుట్టిన, ఎర్రగడ్డకు చివరి వరకు సేవ చేయాలని ఏదైతే నేను అనుకొని వచ్చినో అది డెఫినెట్గా చివరిగా ఈరోజు ఓడతాం, రేపు గెలుస్తాం. తర్వాత మీకు ఇంకొకటి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవడొచ్చినా సరే లోకల్ బాడీస్ అన్నీ కూడా నేను గెలిపిస్తాను, నేను దగ్గరుండి గెలిపిస్తాను. ఎలక్షన్ ప్రామిస్ చేసిన తర్వాత 9 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సినవి, వాన్ని ఒంగబెట్టి బండబెట్టి నేను వసూలు చేసి రైతులకు ఇస్తాను చెప్పిన అది డెఫినెట్గా చేస్తాను. మొత్తం డబ్బులన్నీ కూడా వాళ్ళకి అక్కివిచ్చి ఇది షుగర్ ఫ్యాక్టరీ కూడా నడిపించే విధంగా ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. ఎందుకంటే ఈరోజు పేదల కొరకు, రైతుల కొరకు, దళితుల కొరకు, వెనుకబడిన జాతుల కొరకు, అందరి కొరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి పేదవాళ్ళని అందరినీ కూడా ఆదుకునే విధంగా మేము తప్పకుండా పనిచేస్తాం. కాకపోతే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదైతే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఖచ్చితంగా మనం అనుకున్న అన్నిటి 100కి 100 పార్లు నేను ఖచ్చితంగా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలను అన్నీ తీసుకుపోతా. ముఖ్యంగా పట్టణంలో ఎవరైతే టౌన్లో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదో వాళ్ళందరూ కూడా కొంచెం సిగ్గుపడేటట్ల వాళ్ళ ఇంటి ముంగట రోడ్ వేస్తా, వాళ్ళు సిగ్గుపడేటట్ల వాళ్ళ ఇంటి ముంగటికి వెళ్ళి డ్రైన్ వేపిస్తా. గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ ఆటోమేటిక్గా అవుతాయి, కానీ టౌన్లో మాత్రం నాకు చాలా ఆశ ఉండే, చాలా స్పీడ్గా పనిచేయాలనుకుంటే కొంచెం స్లో అవుతుంది. కానీ బట్ డెఫినెట్గా మేము ఇదంతా కూడా అవన్నీ అనుకున్నట్లు చేయాలనే ఆలోచన ఉంది. మంత్రి ఉన్నా అని చెప్పేసి నీలగిండు కొంత ఈరోజు మంత్రి ఉన్నారా కాదు, గవర్నమెంట్ మాది ఉన్నది, వాడు నీలగనికే లేదు, లేకపోతే గ్రామాలలో వచ్చి వాడు ప్రచారం చేయనికే కూడా లేదు. కాబట్టి పుట్టప్పుడే ఈ మనిషితో ఏం కాలేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యేతో ప్రభుత్వం ఉన్నప్పుడే ఏం చేయలేకపోయిండు. ఇప్పుడు ప్రభుత్వం లేనిది ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బాజాబ్తా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా, గ్రామాలలో ఉన్న నాయకులు, టౌన్లో ఉన్న నాయకులు అందరూ కూడా గల్లెగరేసుకొని అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేసే విధంగా నేను ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి ఇది మనకు ఎవరు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చింత చేయాల్సిన అవసరం లేదు. మా ముంగట ఇంకా 2-3 లోకల్ బాడీస్ ఎలక్షన్ ఉన్నది, పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది, ఇవన్నిట్లా లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ కూడా, ఇక మున్సిపల్ ఎలక్షన్ ఉన్నది. మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళు గెలవమేమో అని చెప్పేసి మున్సిపల్ ఎలక్షన్ పెట్టలే, నేను ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ నేను జయిస్తా. తర్వాత కొన్ని గ్రామాలు, కొన్ని దగ్గర మండలాల్లో కూడా పెద్ద మండలాలు ఉన్నాయి, దాన్ని డివైడ్ చేసి 2-2 మండలాలు కూడా చేసేదానికి కూడా మేము అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడైతే పెద్ద మండలం ఉన్నదో ఆ దాంట్లో 2 చేసి 2 మండలాలు పర్టికులర్గా ఈ నేల్కల్ కానీ లేకపోతే జరాసంగం కానీ
ఇవి పెద్ద మండలాలుగా ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా రెండు రెండు మండలాలు చేసేసి పరిపాలన ఈజీ అయ్యే విధంగా కూడా తప్పకుండా నేను చేస్తా. సరే ఇది ఒకటే ఒకటి ఏమిటంటే టౌన్ హాల్ రియలైజ్ కావాల్సిన అవసరం ఉన్నది. టౌన్ హాల్ రియలైజ్ చేసేటట్లు మేము పనిచేసి చూపిస్తాం. అప్పుడైనా సరే స్వీప్ అప్ చేసి పారేస్తాం టౌన్లో ఆటోమేటిక్గా. మేము పని చేస్తే ఇక ఓటు వేయనోడు ఎవరు ఉండరు కాబట్టి పని చేసి చూపిస్తాం, ఓటు అడుగుతాం. మేము ఇక్కడ టౌన్లో బజాప్త కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం.